మనకు గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ లో డెవలప్మెంట్ విషయంలో ఉరికి తిమి 24 ఏళ్ళు ఉరికింది కారు రైమ్ అని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే, మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి, భారతదేశంలో ఆల్రెడీ 1 అయింది చాలా రంగాల్లో, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం. డెఫినెట్ గా అందరం పనిచేసినాం, కానీ ప్రజలు కూడా మనం ఏం తీసవతల వారేలే. 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలు అంటే 3వ వంతు స్థానాలు మనకిచ్చిండ్రు, మననేం తీసవతల వాడేలే. అదేవిధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం. జుక్కల్ అనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు నిజామాబాద్ లో కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రా అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతో సిర్పూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతో బోధన్ పోయింది, 4200 ఓట్లతో ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతో నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతో కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతో 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకచ్చింది 37% ఓటు, అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి, అందులో 70-75% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లలో చూసుకుంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4,00,000 ఓట్లు మాత్రమే. అంటే మనమేదో పెద్ద తేడాతో ఓడిపోయి తీసవతల వారేసమనని ప్రజలు, అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారు అయిపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితి ఉన్నా అందులోకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయింది, ఎంత వస్తే గంత. ఏమేమి చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోరు మీరు. ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 100,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా. రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన వాళ్ళు ఉంటే తెల్లారే బ్యాంకు కోనరి 2 లక్షలు తెచ్చుకోనరి, నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు. ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000 డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిండ్రు. ఈ ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పి మొత్తం 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు. మనోళ్ళు తెలిసి తెలియ ఒక మాట్లాడుతున్నారు ఆడిడ, 6 గ్యారంటీలు అని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలేమో 100 రోజులలో చేస్తామని, మిగతా 414 హామీలు 420 హామీలు.
420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు, రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది, నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు, ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అవుతాంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతాను. ఫోన్లు చూసుకుంటాను పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు, నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇవాళకి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చం వేసినట్టు ఎత్తాడు రైతు బంధు 10,000, నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ ముఖాల ఒకళ్ళు చూసుకుంటారు, నీకు పడ్డాదురా అంటే నీకు పడ్డాదురా. ఇవాళ పరిస్థితి ఏంది, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు 1 వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే, మనం నమ్మి మోసపోయినాం, ఆగమైనమనే మాట రైతుల్లో ఉన్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రైతులే కాదు మార్పు కావాలి అని చెప్పి ఓటేసిన వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకుంటాను. ఇవాళ నేను నిన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ పోయిన, జూబ్లీహిల్స్ లో మీటింగ్ పోతే ఆడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఆయన బయటకు వచ్చి ఆటో ఎక్కి తెలంగాణ భవన్ కు పోయినా మన పార్టీ ఆఫీస్ కు. పోయేటప్పుడు ఆ తమ్ముడు పేరు శాతం రమేష్, ఆటో డ్రైవర్ పేరు, మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ పోయినా, ఏం సంగతి అని. ఏం రమేష్ అన్న మరి ఏం సంగతి అంటే ఏం చెప్పమంటావే, ఆలేరు నియోజకవర్గం బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన, మూటకొండూరు అనేది మా ఊరాడా, నాకు 2 పిల్లలు, నాచారం కార్డు ఉంటా, 25 ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో, మరి ఇవాళ నా పరిస్థితి మార్పు అని ఆయనత మా కొంపనే ఉంచుకున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఇవాళ 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు తమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుకు 1,000, 1,500 సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500 కూడా వస్తలేదు. ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి తెలియక గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారికి ఒకసారి చప్పట్లతో అందరం కూడా స్వాగతం పలుకుదాం. మన కాబోయే కరీంనగర్ ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి రండి వినోదం, ఇక్కడ రండి. అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్, అన్నా మరి ఫీజులు, ఇల్లు కిరాయ, ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు, అన్నింటిని తట్టుకొని ఎట్లా బతకాలనో అర్థమైతే లేదన్నా, ఈ ఫ్రీ బస్సు వచ్చినాక ఆగమైపోయినామన్నాడు. ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు, మంచిదే ఫ్రీ బస్సు, కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా. కళలో కూడా అనుకోలేనాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని. ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు, ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే లెక్కుతున్నారు బస్సుల, ఆ కిటికీలకే లెక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులని అయితే చెప్పలేని లొల్లైతుంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇలాంటి అని. చూస్తాను రా వీడియోలు, మీరన్నీ చూసినరా. ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను సీట్లు దొరకక, ఇటు మొగోళ్ళు తిడతాను, మేము టికెట్ పెట్టి కొంటి, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్ లేకపోయాను మొగోళ్ళు తిడతాను, ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కున్రి అని ఎక్కిపిస్తాను, అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటాను, ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతాను. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు, ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైయర్ బస్సులు ఇచ్చేటోళ్ళు వాళ్ళు బాధపడతాను. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా, వాళ్ళు హైయర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండీ గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లయితే నడవది,
మీరు మా రేటు పెంచాలి, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇవతల ఆటో వాళ్ళు లబో దిగోమని వీళ్ళు అంటాను. నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్న వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు సరిపోదన్న, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పులేదు, కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి. మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్ళను కూడా కాపాడండి అని చెప్పి కూడా, మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైనా పని చేస్తే దాని వెనుక ఒక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటు పడతాడు ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇవాళ ఈ ఒక్క పథకంతో మేమేదో అమలు చేసినాం, 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ అంటారు, కానీ 1 గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలేదు.